హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ఆపరేషన్ సురు, టీడీపీలోకి కడప వైసీపీ నేతలు. ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు ఆపరేషన్ సురు, టీడీపీలోకి వైసీపీ కడప ముఖ్య నేతలు. ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీని మరింత దెబ్బతీసేందుకు అధికార కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. కడప జిల్లా నుంచి ఆపరేషన్ వైసీపీ ప్రారంభించారు. శాసనమండలిలో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రధానంగా ఎమ్మెల్సీలపైన ఫోకస్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు టీడీపీతో టచ్లోకి వెళ్లారు. ఏపీలో కూటమి తాజా ఎన్నికల్లో 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. జగన్ సొంత జిల్లాలో టీడీపీ అనూహ్యంగా సీట్లు దక్కించుకుంది. అసెంబ్లీలో 164 స్థానాల బలం ఉన్నా మండలంలో మాత్రం టీడీపీకి తగినంత బలం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చే ఏ బిల్లు ఆమోదం పొందాలన్న ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో వైసీపీ శాసనమండలి సభ్యులపైన టీడీపీ ఫోకస్ చేసింది. జగన్ సొంత జిల్లా కడప నుంచి ఆపరేషన్ ప్రారంభించింది. అందులో భాగంగా సీమ జిల్లాలకు టీడీపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న జకే ఖానం తాజాగా మంత్రి ఫరూక్తో సమావేశమయ్యారు. టీడీపీ నేతల ఆహ్వానం మేరకే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా శాసనమండలిలో తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ అయ్యారు. ముస్లిం మహిళకు డిప్యూటీ చైర్మన్ హోదా ఇచ్చామని జగన్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాల భాగంగా జకియా ప్రస్తుతం టీడీపీలోకి టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి టీడీపీతో టచ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మల్లికార్జున రెడ్డి టీడీపీలో చేరనున్నారని, స్థానికంగా టీడీపీ నాయకత్వంతో ఉన్న సమస్యల పరిష్కారం పైన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక సీమ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో టీడీపీ నేతలు చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం.